మంగళగిరి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్థానిక సర్పంచ్ కర్రా సోమిరెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీల ద్వారా మొక్కలు నాటామని, పారిశుద్ధ్యం, వీధి లైట్ల ఏర్పాటు, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ తదితర పనులు చురుగ్గా చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య రోడ్ల అభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు తిరుమల రెడ్డి, దేవనూరు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత పనులు, శుభ్రత పరచడం, రోడ్లు బాగు చేయడం, మోరీలు తీసేయడం, ఎలక్ట్రిసిటీ అంటే పవర్ ప్రాబ్లం ఉంటే అన్ని పోల్ కానీ కరెంటు కానీ వేయడం, పాత బాయిలు గ్రామ పంచాయతీ ఉంటే కూర్చడం, పాత ఇండ్లు పాడిపోయిన ఇండ్లు ఉంటే అన్ని కూల్చేయడం, అన్ని హరితహారం హరితహారంలో భాగంగా గ్రామం నుంచి 2 కిలోమీటర్లు ఒక సైడ్, 2 కిలోమీటర్ ఒక సైడ్, 4 కిలోమీటర్ల శ్మశాన వాటికలో మా మొక్కలు పెట్టడం కోసం మన కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ పండుగ వస్తువులు కూడా ఏర్పడి మా గ్రామ పంచాయతీ చీరలం మా గ్రామ పంచాయతీలో 1780 ఇలా 1000 మందికి తీయడం జరిగింది. రేపు మా దగ్గర జరిగినప్పుడు అందరినీ సంబంధించి గ్రామ సార్టింగ్ తీసి అందరిని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కన్నా పెట్టి వార్డు మెంబర్ కూడా ఇప్పించి అన్నే అట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్నీ చెప్పిన విగత ప్రకారం ప్రతి ఒక్కటి తప్పకుండా ఈ ఊరిని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మాట్లాడి ప్రెస్ మీట్ కూడా చెప్పాను కానీ నాలో ఒక సమస్య రోడ్ సమస్య ఉంది, అది విషయాలన్నీ లెటర్ పెట్టి మీకు చేస్తాను, నాకు మాట ఇచ్చి అని చేయడం నాకు సంతోషంగా ఉంది. వారికి తరుణ్ కూడా మా గౌరవనీయులు మొదటి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు రాజయ్య గారు కూడా దీని మీద స్ట్రెయిన్ పెట్టి ఒక 56 లక్షల దాకా ఎక్కడ ఏ విలేజ్కి ఏ విధంగా నారాయణగిరికి ఇవ్వడం జరిగింది. నేను 8 కోట్ల రోడ్డు ఓపెనింగ్ మొన్న ఇనాగ్రేషన్ చేయడం చెప్పాను. మొన్న గల మట్టుగల మనం చిలుపుడు గుట్ట వరకు 5 ఇయర్స్లో నాకున్న టర్మ్లో ఈ ఊరిని వారికి నేను దగ్గరగా ఉంటూ ఆయన దృష్టికి తీసుకెళ్తూ ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్పి